ఇది పవన్ కళ్యాణ్ పార్టీలో విషయమైతే ఉండండి లేకపోతే వెళ్ళిపోండి ప్రతికూల పరిస్థితి అనుకూల చెప్పుకోవాలి సార్ నేను పార్టీ చెప్తున్నాను మీరు మీరు అధికార పార్టీకి వ్యతిరేకం విషయమైతే ఉండండి వెళ్ళిపోండి చెప్పేసి అయినా సమాధానం మాట్లాడండి అంటే పార్టీ తరపున ఎలా చూడొచ్చు రాజకీయంగా ఏమండి పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాడు అన్న దాని మీద నేను కామెంట్ ఎందుకు చేయనంటే అతను పవర్ లో లేడు ఎప్పుడూ పవర్ లో లేడు చంద్రబాబు ఎందుకు చేస్తామంటే 7 సంవత్సరాలు పరిపాలన చేశాడు జగన్ మీద ఎందుకు చేస్తామంటే ఇప్పుడు పరిపాలన చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా ఒకసారి పరిపాలన చేస్తుంటే అప్పుడు అప్పుడు చేసిన తప్పులు ఇప్పుడు చేసిన తప్పులు కంపేర్ చేయొచ్చు అవును అవకాశం ఎవరైనా ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయినా సరే అతను మాట్లాడింది అసహనంగా మాట్లాడేటట్టు దాని మీద అతను మాట్లాడింది మనం తప్పు మాట్లాడితే దాని మీద మనం కామెంట్ చేయొచ్చు సహనమా అసహనమా అవును తిక్కాడా వాటి మీద మనం ఏం చేస్తాం పవన్ కళ్యాణ్ మీకు అనేక సార్లు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను పవన్ కళ్యాణ్ కి నాకు ఉన్న సంబంధం పరస్పర అభినందన కమిటీ అతను నేనంటే అతనికి ఇష్టం నాకు అతను అంటే ఇష్టం అతను ఇవాళ బీజేపీతో వెళ్తున్నాడు నేను పూర్తిగా వ్యతిరేకిస్తాను బీజేపీని కానీ నాకు పవన్ కళ్యాణ్ మీద ఏమీ దానివల్ల పవన్ కళ్యాణ్తో నాకున్న రిలేషన్ ఏం పాడవాలని ఏం లేదు రూల్ ఏం లేదు ఎవరితో వెళ్ళినాయి నేను అతను సపోర్ట్ చేయను నేను బీజేపీతో వెళ్ళే వాళ్ళు ఎవరిని సపోర్ట్ చేయను అందుకని కానీ ఏమండి ఏమో మరి నేను వినలేదు అది ఎప్పుడు చెప్పాడు 10 మినిట్స్ దాక ఇదిగో రేపు ఎలక్షన్ ఉందిగా చూద్దాం ఎలక్షన్ లో తేలిపోతుంది కదా దగ్గరలో మళ్ళీ జనరల్ ఎలక్షన్ దాకా ఆక లేకుండా ముందే ముహూర్తం పెట్టుకున్నారు కదా సెమీఫైనల్స్ పెట్టుకున్నాం ఈ కేసు రాజకీయాలకు సంబంధించింది కాదండి జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఈ కేసులో డైరెక్ట్ గా రామోజీరావు జగన్మోహన్ రెడ్డి ఇంటికి వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి రామోజీరావు ఇంటికి వెళ్ళాడు 2015 లో రామోజీరావే జగన్మోహన్ రెడ్డి ఇంటికి వచ్చినా సరే నా లెక్క ప్రకారం ఈ ఎస్ఎల్పి వేసి తీరాలి ఎందుకంటే రాజశేఖర రెడ్డి కొడుకు కాబట్టి జగన్మోహన్ రెడ్డి వేళ పబ్లిక్ లో ఉన్నాడు ఈ కేసు పెట్టింది రాజశేఖర రెడ్డి ఆయన కొడుకుగా ఇది వేసి తీరాలి ఆయన అందుకే వేయలేదని నాకు పెద్ద కంప్లైంట్ ఉంది ఇవాళ వరకు ఈవేళ వేశాడు నాకు ఏమో వాళ్ళు స్ట్రాటజీ ఏదో ఆలోచించుంటారు అందుకని నాళ్ళు ఆగి ఉంటాడు అంటే నాకు ఉన్న అవగాహనలో రామోజీరావు గారిని కలవటం అనేది పెద్ద ఇష్యూ కాదండి ఆయన అందరూ కలుస్తారు అమిత్ షా కలుస్తాడు రేపు ఎల్లుండో నారాయణ యేచూరి సీతారాం సోనియా గాంధీ వీళ్ళందరూ కలిసి మొత్తం ప్రతిపక్ష పార్టీల తరఫున వెళ్ళి కలవచ్చు సో రామోజీరావు గారిని కలవటం నేను అదే పెద్ద ఇష్యూ కింద చూడను కానీ అమిత్ షా ఎన్టీఆర్ని జూనియర్ ఎన్టీఆర్కి చంద్రబాబుకి పడదని ఇవన్నీ స్టోరీలు నడుస్తున్న టైంలో ఆ జూనియర్ ఎన్టీఆర్కి డెఫినెట్గా పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉంది 2009 ఎలక్షన్స్లో చాలా కష్టపడి తిరిగాడు ఆయన స్పీచ్ కూడా నేను ఒక 2 చోట్ల జనంలో కలిసిపోయి విన్నాను మంచి ఎక్స్ప్రెషన్ ఉంది ఫేస్ కట్ ఎన్టీ రామారావు అంటే ఇప్పుడు ఎన్టీ రామారావు మర్చిపోయారు అనుకోండి ఇప్పుడు తరం వాళ్ళు మా తరం వాళ్ళందరికీ ఎన్టీ రామారావు ఫేస్ ఈ జూనియర్ ఎన్టీఆర్లో కనిపిస్తుంది అతని తండ్రి హరికృష్ణ హరికృష్ణ మీద నాకు పర్సనల్గా హరికృష్ణ మీద నాకంటే పరిచయం ఉన్నది కూడా హరికృష్ణ పురంధ్రేశ్వరి ఇద్దరే హరికృష్ణ మీద పర్సనల్గా నాకు చాలా మంచి అభిప్రాయం ఉంది ఒక మర్యాద మనిషిని ఒక మేనర్స్ తెలుసున్నటువంటి మనిషి బాగా మాట్లాడతాడు నాకు మంచి అభిప్రాయం ఉంది అతను కొడుకెత్తిన ఇతను ఎప్పుడు కలలేను నేను సో ఇతన్ని కలిశాడంటే డెఫినెట్గా ఇది పాలిటిక్సే జూనియర్ ఎన్టీఆర్ని అమిత్ షా పిలిచాడు మరి ఏం మాడుకున్నారు నాకు తెలియదు రామోజీరావుని కలవడం అది పెద్ద రామోజీరావు అంటే ఎల్డర్లీ మ్యాన్ అది ప్రెస్ మొగల్ పెద్దవాడు అంతా ఆయన పద్మవిభూషణ్ ఇచ్చారు వీళ్ళు రాగానే ఇది నెక్స్ట్ భారతరత్న ఇస్తామని చెప్పారేమో అయిపోయి కేసు అయిపోయి భారతరత్న ఇస్తారు ఇది మరి ఒక తెలంగాణలో ఉంటుంది పోషిస్తే 2 చోట్ల పోషిస్తారు చెయ్యాలి కేసు బలమా బలహీనత అని కాదండి ఇట్స్ యువర్ డ్యూటీ చెప్పేది ఏంటంటే
కేసీఆర్ అనే కథ మామూలుగా దుప్పటి కప్పి కొడతారు అలాగే సరిగ్గా ఎలక్షన్కి వెళ్ళే టైంలో ఆడాడిలో తిరుగుతుండగా ఇక్కడ కేసు హీరింగ్ అయిపోయింది కేసు కొట్టేయడం అయిపోయింది మరి అలాంటప్పుడు దాన్ని కంటెస్ట్ చేయాలిగా తెలంగాణ ప్రభుత్వం రామోజీరావు తోటి కుమ్మక్కు అయిపోయింది అంటే కరెక్టా కేసీఆర్ రామోజీరావు అవుట్ అయిపోయారండి అందుకని ఇలా చేశారంటే కరెక్ట్ కాదు కదా చేయాలి కానీ వాళ్ళు ఎందుకో మనం ఎందుకులే రాజశేఖర రెడ్డి అప్పుడు చంద్రబాబు నాయుడు ఉంటే ఈ చేద్రేమో అప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చేసాడు మనకు తెలిసేటప్పటికే డిపాజిట్ దారులు ఇష్యూయే కాదండి 45S ఇస్ అప్లికబుల్ టు HF ఆర్ నాట్ సుప్రీం కోర్టు డిసైడ్ చేయాలి ఒకవేళ ఇది HF కి డిసైడ్ అవ్వదు అని చెప్పినా సరే సుప్రీం కోర్ట్ కెన్ సే బికాజ్ యు హావ్ పేడ్ బ్యాక్ ఆల్ ద మనీ 2000 రూపాయలు ఫైన్ కూడా ఇచ్చింది సెక్షన్ లో ఉంది నీకు ఆ నామినల్ 2000 రూపాయలు ఫైన్ ఇస్తాం ఇక ముందు ఎవరో కూడా ఇలాంటి వ్యాపారం చేయకండి ఈయన కరెక్ట్ గా కట్టేశాడు అని చేత ఈయనకి ఫైన్ మాత్రమే HF కి అప్లికబుల్ కాదు HF ఒకవేళ రిజర్వ్ బ్యాంక్ కూడా వచ్చి ఆ రోజున అలా రాశాంగానండి ఇప్పుడు మేము విత్డ్రా అవుతున్నాం ఈయనకి ఎప్పుడు ఈయన HF వేరు మిగతా HF వేరు అన్నారనుకోండి అప్పుడు సుప్రీం కోర్టు అలాంటి డెసిషన్ తీసుకుంటే అర్థం ఉంది సుప్రీం వాళ్ళని అడగరు స్టేట్ గవర్నమెంట్ కేసు పెట్టింది స్టేట్ గవర్నమెంట్ ని అడగరు ఎవరిని అడగకుండా కేసు తెలంగాణ గవర్నమెంట్ ఎలక్షన్ అడవిలో ఉండగా కొట్టించేసామంటే వాళ్ళు వెళ్ళలేదు నేను వెళ్ళాను లక్కీగా నేను ఆడ కంప్లైంట్ ఇచ్చిన కాగితం ఉంది కాబట్టి సుప్రీం కోర్టు ఒప్పుకుంది నన్ను ఆ కంప్లైంట్ కాగితం చూపించి అయ్యా నా కంప్లైంట్ మీదే ఇదంతా జరిగిందండి అంటే ఓహో ఇతనే నా కంప్లైంట్ సరే అని చెప్పి నోటీస్ అంది కానీ నిన్న జరిగిన పరిణామాలు చూసిన తర్వాత నాకు అయిపోయింది రా అబ్బాయి మన టైం అయిపోయింది కొట్టేస్తున్నారు కేసు అనుకున్నాను ఈ కేసు ఇలా అవుతుంది అనుకుని ఈ మన జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ చేస్తుందని నేను అనుకోలే వేయడం ఒక నా ఉద్దేశంలో వేయడం ఒక మంచి పరిణామం అది రామోజీరావుకి చెడు కాదు జగన్కి మంచి కాదు స్టేట్లో లా అండ్ ఆర్డర్కి ఒక మంచి పరిణామం స్టేట్ గవర్నమెంట్ సఫరర్స్ వరకు ఉంటుంది కరెక్ట్ జడ్జిమెంట్ కోసం నిలబడుతుంది అని ఏ జడ్జిమెంట్ వస్తే ఆ జడ్జిమెంట్ ఫాలో అవ్వాలి సుప్రీంకోర్టు కదా చూద్దాం ఏమవుతుంది ఇంకా మనకి రెండేళ్ళు ఉంది రెండేళ్ళకి రెండు రోజులు ముందు కూడా ఎలక్షన్ జరగదు ఎందుకు మనం ఇప్పటి నుంచి కంగారు పడ్డాం ఆ వ్యాలిటీకి ఏమవుతుందో ఏ నిమిషానికి ఏమి జరుగునో అని లవకుశలో పాట ఉంటుంది ఆ పాట గుర్తు తెచ్చుకుంటూ ఉండడమే ఏమైనా జరగచ్చు లోకేష్ లోకేష్ నే కాదండి లోకేష్ అయినా చంద్రబాబు నాయుడు అయినా పవన్ కళ్యాణ్ అయినా ఎనీ పొలిటికల్ లీడర్ని వాళ్ళని అడ్డుకోవటం అనేది చాలా తప్పుడు సాంప్రదాయం జగన్ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు తిరిగినప్పుడు వాళ్ళు పోలీస్ సపోర్ట్ అన్ని ఇచ్చారు చేత నేను ఎందుకో అసలు ఈ కొత్త కొత్తగా హౌస్ అరెస్ట్లు ఎప్పుడో మా చిన్నప్పుడు వినేవాళ్ళం గాంధీ గారిని హౌస్ అరెస్ట్ చేసేవారట నెహ్రూ గారిని హౌస్ అరెస్ట్ చేసేటట్టు ఇక్కడే అండి ప్రతి వాడిని మామూలుగా ఆ వార్డు కౌన్సిలర్గా ఓడిపోయిన వాడిని కూడా ఆ రోజు కౌన్సిలర్ అని హౌస్ అరెస్ట్ అంటున్నారు ఈ హౌస్ అరెస్ట్ ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు ఎందుకు అరెస్ట్ చేయాలి అసలు పొలిటీషియన్ని పొలిటీషియన్ కోర్టింగ్ అరెస్ట్ చేస్తాం మేము అరెస్ట్ అవుతాం ఆ మోసుకెళ్ళటం కానిస్టేబుల్ కనుక వచ్చి మనం ఇలా ముట్టుకుని యూఆర్ అరెస్టెడ్ అంటే లా ప్రకారం మనం అతనితో వెళ్ళిపోవాలి అది అది ఇప్పుడు మనం చూస్తుంటాం ఎత్తుకుని మోసుకెళ్ళటమే అందరినీ మోసుకెళ్ళటమే వీళ్ళంతా చివరికి శవవాహకుల్లా తయారయ్యారు పోలీసు వాళ్ళు స్ట్రెచ్చర్ మీద వేసుకు మోసుకెళ్ళినట్టు ఈ మోసుకెళ్ళడం ఎందుకండి వాడు ముట్టుకుంటే వెళ్ళిపోవాలి కోర్టింగ్ అరెస్ట్ మనం అరెస్ట్ అవ్వడం అంటే వాలంటరీగా వెళ్ళాలి ఏమో మరి అసలు సిస్టమ్లన్నీ మార్చేస్తున్నారు పోలీసు వాళ్ళు మొత్తం వాళ్ళ బతుకంతా కూడా వీళ్ళ కాపలా కాయడం వీళ్ళని వెళ్లకుండా చూడటం ఈ గొడవ సరిపోతుంది దొంగలు ఎప్పుడు పట్టుకుంటారు ల్యాండ్ ఆర్డర్ ఎప్పుడు మెయింటైన్ చేస్తారు ఇది ఇదేంటి ఇది నాకు ఇది కరెక్ట్ సిస్టమ్ కాదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రభుత్వం చేసినట్టుగానే చేయటం కరెక్ట్ కాదు అప్పుడు కూడా చేశారు ఈ హౌస్ అరెస్ట్లు ఇవన్నీ కానీ జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఫుల్ సెక్యూరిటీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డికి ఎక్కడా కూడా అతనికి ఆటంకం కలగకుండా నడిచింది జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పెట్టుకోవాలి మనకి ఎలా నడిపించారు మనం లోకేష్ వెళ్ళి పరామర్శిస్తే ఏంటి నష్టం మొన్న మీకు ఎగ్జాంపుల్ చెప్తాను ఒక లీడర్ వచ్చాడు ఒక పెద్ద లీడర్ ఒక ఆయన వచ్చాడు పేరు చెప్పను ఒక పెద్ద లీడర్ వచ్చి ఆయన పోలవరం విజిట్కి వెళ్తున్నాను నేను అన్నాడు అది వెళ్ళండి అక్కడ ఎవరికైనా చెప్పమంటారా ఏంటి అంటే లేదు లేదు దారిలోనే అరెస్ట్ చేస్తారులే అన్నాడు అంటే అరెస్ట్ చేయకపోతే అని అడిగాను
లేదు చెయ్యిపోతే తప్పైపోతావే బాబు, ఇప్పుడు అంత దూరం వెళ్తావు, నాకు ఏలూరులో మీటింగ్ ఉంది, అరెస్ట్ చేసేసి ఏలూరు తీసుకెళ్ళిపోతారు. అదే జరిగింది. ఈయన పోలవరం వెళ్తే వచ్చే పబ్లిసిటీ కన్నా ఈ పబ్లిసిటీ ఎక్కువ వచ్చింది. ఏమో